మిమ్మల్ని కొజ్జా 0.5 ఇంకా చెక్క ఇంకా నానా రకాల పేర్లు పెట్టి అంటారులే కానీ అట్లా పెట్టి పిలుస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసేటటువంటి ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి? అది ఇబ్బంది ఉంది కాబట్టి ఈరోజు ఇట్లా ఉన్నాను నేను. అది నాకు ఇబ్బంది లేకపోతే నేను తీసుకోగలిగే మనిషి నేను ఉంటే నేను అబ్బాయిగా ఉండి అవన్నీ భరిస్తూ నేను జాబ్ చేసుకునేదాన్ని. అది కంఫర్టబుల్ అనిపించలేదు నాకు. ఒకటి సొసైటీ నుంచి నాకు వేధింపులు వస్తే, రెండోది నా మనసు నుంచి వేధింపులు వస్తున్నాయి, నువ్వు ఇది కాదు ఇది అని చెప్పి. సో అట్లా మీకు అట్లా ఫేస్ చేసారా మీరు? అట్లా సారీ ఈ పేర్లతోటి మిమ్మల్ని మెన్షన్ చేసి పిలిచిన సంఘటనలు ఉన్నాయి? అట్లా పిలిచారు నానా రభస అయ్యింది, నానా ఇబ్బందులు పడ్డాను నేను. అలా అన్నప్పుడు నేను బెడ్షీట్ కప్పుకొని ఏడ్చే రోజులు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఎందుకు నన్ను ఇట్లా అంటున్నారు ఈ సమాజం, ఎవరికి చెప్పుకోవాలి? మీరు ఏమని పిలిస్తే సాటిస్ఫై అవుతారు? నా పేరు పెట్టి అంటే నేను హిజ్రా అంటే నాకు హ్యాపీగా ఉంటుంది. హిజ్రా అన్న, ట్రాన్స్ ఉమెన్ అన్న నాకు హ్యాపీగా ఉంటుంది. హిజ్రా ఎందుకు అట్లా? హిజ్రా ఎందుకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మీకు? సో అది గౌరవప్రదమైంది అని నేను అనుకుంటా. ఏదైతే ఆ పదం ఉందో అది గౌరవప్రదమైన వాడు కాబట్టి అట్లా అంటుంది. ఇప్పుడు నీ పేరు పెడితే నీకు మంచిదా, అరే మొగోడా అంటే మంచిదా నీకు? సో అట్లా గట్టిగా ఇచ్చినావు అంతే కదా. ఓకే, అంటే పేరు కాదు కదా హిజ్రా అనేది. హిజ్రా అనేది పేరు కాదు కదా, మరి పెట్టింది మీరే కదా. చెక్క 0.5 ఎవరు పెట్టారు? మరి మేము పెట్టుకున్నామా ఇవి కొజ్జా చెక్క 0.5 తేడా మాడ అని చెప్పి మేము పెట్టుకున్నామా? మీరే పెట్టారు కదా, ఈ సమాజం కదా మాకు పెట్టింది. మేమైతే కనుక్కోలేదు ఆ వర్డ్స్ అనేటివి. మరి హిజ్రా అంటే ఎందుకు సాటిస్ఫై అవుతావు? నాకు గౌరవప్రదమైంది కాబట్టి అక్షయాన్ని పిలవాలని అనిపి చెప్పాలి నువ్వు, అంతేగా. మరి హిజ్రా ఎందుకు అని అన్నావు? అది నా పేరు తెలియని వాళ్ళు హిజ్రా అంటారు, నా పేరు తెలియని వాళ్ళు. మీరు అంటే మొదట మీ లక్షణాలు బయటపడేది అంటే మీకు తెలిసేది మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు. అంటే మీరు మీ వ్యక్తిగతంగా చూసుకుంటే 8వ తరగతి అన్నారు కదా, అంటే మీరు బిహైండ్ మీ అమ్మ నాన్న దగ్గర ఉంటారు. మీరు అక్కడే ఉండి పొట్లాడి అక్కడే ఉండి వాళ్ళతో కన్విన్స్ చేసుకొని వాళ్ళతో చెప్పుకోవాలి కదా, మీరు బయటకు ఎందుకు వచ్చేస్తారు? సో నేనేమంటున్నాను అంటే ఇప్పుడు నాకని కాదు, నా పర్సనల్ అయితే నాకైతే ఇంట్లో ఉన్న పేరెంట్స్ నుంచి ఎలాంటి హరాస్మెంట్ రాలేదు, కానీ కొందరికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అన్నప్పుడే అబ్బాయిలా ఉండకుండా అమ్మాయిలా బిహేవ్ చేస్తారు. ఆ టైంలో ఏం చేస్తారంటే తల్లిదండ్రులు హింసిస్తారన్నమాట. నువ్వు అట్లెందుకు నడుస్తున్నావు, ఇట్లెందుకు నడుస్తున్నావు, నువ్వు అట్లా ఇట్లాగే ఉండాలి, నువ్వు అమ్మాయిలా బిహేవ్ చేయకూడదు, నువ్వు అబ్బాయి లెక్కనే ఉండాలి అని చెప్పి ఫోర్స్ చేస్తారన్నమాట. సో అలాంటప్పుడు ఆ పిల్లోడు అక్కడ ఉండడానికి ఇష్టపడడు. ఒకటి నేను స్కూల్కి వెళ్తే క్లాస్ రూమ్లో నాకు హరాస్మెంట్ జరుగుతుంటుంది అనమాట. ఒకటి టీచర్ నుంచి కూడా హరాస్మెంట్ జరుగుతుంటుంది. అరే నువ్వు తేడాగా బిహేవ్ చేస్తున్నావు ఏంటి, అసలు నువ్వు మొగోడివా, ఆడోడివా, కొంజోడివా అని టీచర్స్ కూడా అంటారు అనమాట. సో అట్లా నేనేమంటా అంటే ఇవన్నీ జరగకుండా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్జెండర్ అని తెలిసిన వెంటనే ఇంట్లో నుంచి బయటకి నెట్టేయకుండా ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఒక రూల్స్ పాస్ చేయాలి. ఏమంటే ట్రాన్స్ అయిన గుణంగా వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి పిల్లలు అని ఒక రూల్ అనేది తీసుకురావాలి. ఇంకేటంటే ఇప్పుడు రానున్న తరాలకి నాలాంటి వాళ్ళు నాకు ఎలాగో ఇప్పుడు గౌరవం లేదు, కొంతవరకు అయితే లేదని నేనే చెప్తాను నేను. సో నేనేమంటా అంటే నాలాంటి ట్రాన్స్జెండర్ ఆత్మకథలు కూడా ఒక నాలాంటి ఒక జెండర్ ఉన్నది అనేది ఒక నోట్ పుస్తకాలలో దాన్ని ఒక పాఠ్య పుస్తకంలో ప్రవేశపెట్టాలి. మీరు గొప్ప గొప్ప పనులు చేసి పెడతారు కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు జరిగిపోయిన చరిత్ర కోసం జరుగుతుంది, ఒక బొద్దింక కోసం చదువుతున్నాం మనము, మానవ శరీరం కోసం చదువుతున్నాము, మొక్క కోసం చదువుతున్నాం, ఇవన్నీ చదువుతున్నాం కదా, మొక్క జీవిత చరిత్ర కూడా చదువుతున్నాం. అలాంటప్పుడు ఒక ట్రాన్స్ జీవిత చరిత్ర కూడా రాసి తీరాలి. అలాంటప్పుడు ఇప్పుడు కింది స్థాయి నుంచి వచ్చే పిల్లలు దాని ఆ కాన్సెప్ట్తో ఉంటారు. అంటే ఒక చిన్న చూపుతో చూడొద్దు, మగ ఆడ ట్రాన్స్జెండర్ కూడా ఒక జాతే అని చూడాలి. అవేర్నెస్ కోసం ఒక పాఠ్య పుస్తకాలలో సంబంధించిన లెసన్స్ ఉండాలంట పెట్టాలి. అలాంటి అప్పుడు ఏమంటా అంటే వచ్చే తరాలు అయిన కూడా కనీసం మాకు రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు స్త్రీని ఎట్లా చూస్తున్నారు, ఒక పురుషుడు ఎట్లా చూస్తున్నారు, ఒక ట్రాన్స్ ఒక ట్రాన్స్ వీళ్ళు ఓకే అట్లా అంటే అట్లా ఉండాలన్నమాట. సో అది నా కాన్సెప్ట్, అట్లా ఉండాలని నేను కోరుకుంటాను. నేను అంటే మీ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కొంతమంది మంచి పథమే అనుకోవచ్చు అది. అంటే కొన్ని స్టేజెస్లో అంటే టీవీ ఛానల్స్ కావచ్చు, కొన్ని టీవీ షోస్ కావచ్చు, అందులోకి వెళ్తున్నారు. అలా ట్రై చేస్తే కొంతమందికి మంచి గుర్తింపు కూడా వచ్చింది అంటే చూసుకుంటే ప్రియాంక అని చెప్పేసి బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది అలా ఎందుకు ట్రై చేయకూడదు మీరు సో ప్రియాంక డైరెక్ట్ గా ట్రాన్స్ జెండర్ గా ఉండి ఆమె భిక్షాటన చేసి సెక్స్ వర్క్ చేసి డైరెక్ట్ సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళలేదు ఒక అబ్బాయిగానే తను సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అబ్బాయిగా తనకు పేరు వచ్చిన తర్వాత తను జెండర్ చేంజ్ చేసుకొని అమ్మాయిలాగా మారిపోయింది సో తను ఎక్కడ కష్టపడి ఎక్కడ పైకి వెళ్ళిందని మీరు అంటారు నాలక రోడ్లపైన అడుక్కుందామే కాదు కదా సో అట్లా ఇప్పుడు తనకు బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి తన ఆ స్టేజ్ వరకు వెళ్ళింది ప్రియాంక అయితే అలా వెళ్ళింది ఇప్పుడు ఇంకో టీ షో ఉంది ఏది కామెడీ షో అని చెప్పేసి జబర్దస్త్ దాంట్లో కొంతమంది చాలా మంది సైడ్ క్యారెక్టర్లు ట్రాన్స్జెండర్లే ఉన్నారు అంటే లేడీ గెటప్స్ లేడీ గెటప్స్ ట్రాన్స్జెండర్ వాళ్ళు చెప్పుకుంటున్నారా మేము ట్రాన్స్ అని చెప్పుకోవట్లేదు కదా చెప్తున్నారు చెప్పుకోవట్లేదు ట్రాన్స్జెండర్ అని చెప్పి ఎవరు చెప్పుకోవట్లేదు ట్రాన్స్జెండర్ అని చెప్పుకున్నా ఇప్పుడు ప్రియాంక సింగ్ తీసి పక్కన పెట్టేశారు జబర్దస్త్ ప్రియాంక సింగ్ వస్తుందా తీసుకుంటుర్రా తీసుకోవట్లేదు బిగ్ బాస్ తీసుకుంది కదా బిగ్ బాస్లో తీసుకున్నారు ఇప్పుడు జబర్దస్త్ షోలో తీసుకుంటుర్రా ఇప్పుడు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ కావాలన్నప్పుడే ట్రాన్స్జెండర్ తీసుకుంటున్నారు అట్లా ఇప్పుడు వాళ్ళతో అవసరం లేనప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు ఇప్పుడు జబర్దస్త్ షోలో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వెళ్ళారంటే వాళ్ళ కోసం ఒక కాన్సెప్ట్ పెట్టారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు కానీ ఇప్పుడు అందరిలాక వీక్లీ రన్నింగ్ అయితే అవ్వట్లేదు కదా మా వాళ్ళు వెళ్ళి సో అట్లా